సమాజంలో ఎన్నో దారుణాలు, ఎన్నో అవాయిత్యాలు, నెలల పసికందు నుంచి ముసలి వరకు ఎన్నో అవాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘోరాలు చేసే వారి నేర ప్రవృత్తి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ జరగడానికి కారణాలేంటి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మన ముందు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు జి ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన అడిగి దీనికి కారణాలను తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే, నేరం చేసేవాడికి డెఫినెట్గా కలుషితమైన మానసిక వ్యవస్థ ఉన్నది బుర్రలో. ఆ మానసిక వ్యవస్థ కలుషితమైన ఎట్లా ఏంటుంది అంటే, బ్రెయిన్లో అబ్నార్మల్ జీన్స్తో ఏర్పడ్డ బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్స్ వల్ల కావచ్చు. మానసిక వాతావరణం పెరిగినది ముఖ్యంగా ఈ అంటే క్రిమినల్ గురించి బ్రాడ్గా చెప్తున్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము మూలం అనుకున్నప్పుడు బ్రోకెన్ ఫ్యామిలీ అంటాం. అంటే ముఖ్యంగా ఇద్దరు పేరెంట్స్లో ఆర్జించేవాడు ఆర్జించకుండా, ఆర్జించేవాడు తల్లిని కొట్టడం మోస్ట్ కామన్గా, ఆల్మోస్ట్ 100% ఈ క్రిమినల్ అబద్ధాలు చెప్పే వాతావరణం, తాగే వాతావరణం, డ్రగ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, దీంతోపాటు ఆర్థిక మోసాలు చేయడం అంటే దొంగతనం చేయడం తగ్గింది. చిన్న వయసులో అక్కడ పెరిగిన వాడు పిల్లవాడికి ఏమవుతుందంటే, ఓకే ఇది రైట్ ఏమో, మా నాన్న చేశాడు కదా, నా జరిగింది అంటే ఇక్కడ అలా స్టార్ట్ అయ్యి కొంతవరకు సమాజంలో అందరూ పట్టుకోరు కాబట్టి, పట్టుకున్నప్పుడు ఎక్కడో ఒకటి పట్టుకుని పోలీసులు పట్టుకుని చిన్నపిల్లవాడు జూనియర్ కరెక్షన్ పంపించున్నారు నా, అలా స్టార్ట్ అయింది. రెండో పార్ట్ ఏంటంటే, క్రిమినల్ మైండ్లో కొందరు ఉంటారు అంటే వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, క్రిమినల్ బుర్ర ఉన్న నువ్వు చెప్పిన 2 ఫేజెస్ ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. less than 15 years, above 65-70 years, వీళ్ళు మోస్ట్ వలనరబుల్ టు ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజ్. అటువైపు వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే, వాళ్ళకి శారీరక దౌర్జ్యం పోవడం, అనేక రోగాలు ఉండడం, ఆర్థిక సపోర్ట్ కూడా తగ్గిపోవడం, ఉద్యోగం లేకపోవడం, కుటుంబం వాళ్ళు ఎంత రిటైర్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు లేకపోతే పిల్లల మీద డిపెండ్ అవ్వడం లాంటివి కాకుండా, ఆల్మోస్ట్ శారీరకంగా మానసికంగా దాంతో ఆస్తులు ఉంటే పిల్లలు తీసేసుకుని, ఈ రోజుల్లో మనం వింటున్న కథలతోటి ఇంకా డిపెండ్ అవ్వరు, అట్లాంటి వాతావరణంలో వీళ్ళు మనం ఈజీగా దొరుకుతారు వీళ్ళు అని క్రిమినల్ మైండ్ వాళ్ళని సెక్సువల్ చేయడం. చైల్డ్ అంటావా, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. 2012-13 మధ్య నేషనల్ సర్వే చేసి క్లియర్గా చైల్డ్ అబ్యూస్ ఎంతమందికి ఉంది, ఎంతమందికి జరిగింది ఎప్పుడైనా, అంటే వాళ్ళు ఎలా చేశారంటే అడల్ట్స్ని అందరినీ ప్రశ్నించారు 15-55 మధ్య. ఆశ్చర్యం ఏం లేకుండా అందరికీ ప్రజల దృష్టి తీసుకొచ్చే విషయం ఏంటంటే, 65-70% అట్లీస్ట్ వన్స్ సెక్షువల్ అబ్యూస్, బట్ మెనీ టైమ్స్ సెక్షువల్ అబ్యూస్ ఇంకొంచెం తక్కువ పర్సంటేజ్ కానీ జరిగింది. అంటే మనం పెరిగిన వాతావరణంలో ఇప్పుడు మిజోరాం రాష్ట్రంలో దాదాపు 80% అంటే 80 మందికి సెక్షువల్ అబ్యూస్ జరుగుతూనే ఉంది. ఈ సెక్షువల్ అబ్యూస్ అనేది, అందుకే సుప్రీంకోర్టు ఆ తర్వాత వచ్చిన అనేక గైడ్లైన్స్లో స్త్రీకి, బికాజ్ స్త్రీ బలహీనం అని కాదు ఇక్కడ పాయింట్, ఇక్కడ స్త్రీకి జరగ అండ్ మగవాడి యొక్క దారుఢ్యము శరీర తత్వము స్త్రీకి లేదు కాబట్టి ఆ రకంగా బలహీనం ఫిజికల్గా, కానీ ఇక్కడ మానసికంగా ఆ మగవాడు తన బాధ్యత లేకుండా చేసే పనికి ఈజీగా వలనరబుల్గా దొరికిన స్త్రీని ఏ ఏజ్లో అయినా క్రైమే కాబట్టి వెరీ క్లియర్గా గైడ్లైన్స్ చెప్పింది. ఇప్పుడు వర్క్ ప్లేస్లో, జాబ్లో, ఏ జాబ్ అయినా అసోసియేషన్స్లో, మన డాక్టర్స్ అసోసియేషన్లో కూడా యూ నీడ్ టు హ్యావ్ ఏ కమిటీ వేర్ ఎనీ ఉమెన్ కెన్ కమ్ అండ్ కంప్లైన్ దట్ సో అండ్ సో అదర్ మెంబర్ హ్యాస్ క్రిటిసైజ్డ్ మీ సెక్సువల్లీ, ఐ హ్యావ్ యూస్డ్ ఏ సెక్సువల్లీ అబ్యూజ్ వర్డ్, హ్యాస్ యూస్డ్ ఏ రాంగ్ వర్డ్. నోబడీ కెన్ కాల్ ఎనీ రాంగ్ వర్డ్ టు ఉమెన్, దగ్గర నుంచి దే హ్యావ్ డిఫైన్డ్ వెరీ వెల్, ఇంక్లూడింగ్ ఇన్ అప్రోప్రియేట్ టచింగ్, ఇదంతా చైల్డ్కి మాత్రం మనం నేర్పించాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్. మేము ఏమంటామంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఒక ఒక స్టోరీస్ చెప్పే బదులు కామన్గా జరిగే స్టోరీస్ అంటే ఇట్లాంటి అబ్యూస్ ఇంట్లో వాళ్ళతో ఎక్కువ జరుగుతుంది. అవును సార్, తాతలు మామలు ఈవెన్ తండ్రి అన్న వరుసలు అనేవి కాదు సార్, 80%. ఇంకో 20% ఎక్కడంటే నైబర్స్ లేదా స్కూల్లో ఇన్ అప్రోప్రియేట్. మనం ఇక్కడ మళ్ళీ పట్టుకోవాల్సింది మళ్ళీ ఇంటి వాతావరణం. నాకు తెలిసిన అనేక కేసులు ఇప్పటికి కూడా ఈ మధ్య కూడా ఆ తల్లిని పిలిచి అడిగితే, డాక్టర్ గారు ఎవరికి చెప్పొద్దు మా అమ్మాయి భవిష్యత్ పాడైపోతుంది, మీకే నేను మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని
ఈ అమ్మాయికి పెళ్ళిళ్ళు అవుతుంది. అంటే ఇక్కడ ఎంతసేపు తను తను చూసేది ఏంటంటే అది ఒక రకంగా సపోర్ట్ చేసినట్టే, నువ్వేం చేస్తావమ్మా ఇంకేం చెప్పను మేమేం అడగం ఎట్టిగా నేను అరిస్తే ఫోన్లేండి వాళ్ళు రాకుండా చూస్తాం అదేదో నా గురించి చేసినట్టు. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి అంటే మనం అడాలసెంట్గా ఏదో మాట్లాడుతున్నాం యంగ్ అడల్ట్, యంగ్ అడల్ట్స్ అందుకే నేను యంగ్ గర్ల్స్ అందరికీ చెప్పేది ఎనీ వన్ టచింగ్ యూ ఇన్అప్రాపరియేట్లీ ప్లీజ్. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుందంటే దెర్ ఇస్ ఎ ఫ్రీ లైన్, నువ్వు నీ పేరు చెప్పకుండా నాకు ఇలా జరిగింది పలానా పర్పెట్రేటర్ చెప్తే దే విల్ డూ. వీ షుడ్ బోల్డ్లీ టెల్, ధైర్యంగా చెప్పడమే కాకుండా వీ షుడ్ ఫాలో అండ్ మేక్ అవర్ పేరెంట్స్ రియలైజ్ దట్ దిస్ ఇస్ ఇన్అప్రాపరియేట్. సార్ ఇట్లా ప్రతి ఒక్క ఆడపిల్లకి మీరు అన్నట్టు 80% ఆడపిల్లలకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలా ఒక్కొక్క అమ్మాయి బయటికి వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా, ఇలా ఇంకొకసారి కాకుండా ఉంటుంది అంటారా? నేను చెప్పింది న్యాయం జరగడానికి అంటున్నాను, నువ్వు షౌట్ చేస్తే కానీ ఇప్పుడు బస్సులో ఎవడో నేను ముట్టుకోబోయాడు గట్టిగా అరిచేవాడు ఒక దెబ్బ లంపకాయ వేసేవాడు చుట్టుపక్కల కనీసం 5 రియాక్ట్ అవుతారు. ఇప్పుడు అది చెయ్యకపోవడం మూలంగా భరించడం మూలంగా చెప్తే ఏమవుతుందో అని అనుకోవడం మూలంగా ఆ అమ్మాయి ఇప్పుడే కాకుండా జీవితాంతం బాధపడాలి, ముఖ్యంగా రిపీటెడ్ పర్పెట్యుయేషన్. అండ్ మనం ఇందాక అనుకున్నాం సెక్సువల్ పర్వర్ట్స్ 2 అనుకుంటే ఈ ఈ మోర్ వల్నరబుల్ ఉమెన్ అటాక్ చేయడం మోస్ట్లీ రేపిస్టులందరూ కూడా ఎవరు లేకుండా చూసే చేస్తారు, పబ్లిక్గా చేయరు ప్రైవేట్గానే చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ చైల్డ్ మోస్ట్ వల్నరబుల్ చైల్డ్ అంటే మనం అడోలసెన్స్ వరకు 16 వరకు తీసుకుంటాను నేను మామూలుగా, అలాగే అడల్ట్ మనం చెప్పినట్టు ఈ ఈ పెద్దవాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ఒక 65 ఆవిడ వచ్చి వాడు ముట్టుకున్నాడు లేదా వాడిని చూసాడంటే నేను అవి చూస్తారు ఫస్ట్ రియాక్షన్ అందరికి వచ్చే మానవ. సో ఇది తగ్గించి అరవాలి, అంటే అరవాలి అంటే బయటికి పబ్లిక్ బయటికి చెప్తే నెక్స్ట్ టైం. అండ్ నేను అనుకుంటానమ్మా నేను నాకు నా మెమరీస్ 65 నుంచి ఉంటాయి రిలేటివ్గా నా చైల్డ్హుడ్ టుడే ఐ థింక్ గర్ల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అప్పటితో కంపేర్ చేస్తే. గర్ల్ ఈజ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ స్కిల్స్, అట్లీస్ట్ కమ్యూనికేషన్, గర్ల్ ఈజ్ ఎడ్యుకేటెడ్, గర్ల్ ఈజ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. ఇప్పుడు నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు వై షుడ్ సంబడి నీ ఆఫీషియల్ ప్రొఫెషనల్ వర్క్ కాకుండా వై షుడ్ సంబడి ఆస్క్ ఎనీ ఫేవర్స్, నోబడీ షుడ్. సెక్సువలీ అబ్యూస్ అసలు చేయకూడదు, అంటే ఇట్ కాలింగ్ యూ నేను నీకు ప్రమోషన్ ఇస్తానని అంటే ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ని మనం 2 వైపుల నుంచి చూసినా కూడా మిస్టేక్ సమాజంలోనే ఉంది కాబట్టి సమాజాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అండ్ టుడే మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ సైలెంట్గా నువ్వు మీడియాలో పెట్టేయచ్చు పలానా వాడు ఉన్నాడు ఆఫీస్లో ఉన్నాడు నువ్వు పేరు కూడా రాయట్లేదు అనానిమస్ పెట్టుకోవచ్చు. సో ఐ థింక్ వీ షుడ్ డూ దట్ బికాస్ అప్పుడప్పుడు ఏంటంటే ఒక క్రైసిస్ వచ్చి ఇప్పుడు కోవిడ్ వస్తే మనం దేశం అంతా ప్రపంచం అంతా ఎలా రియాక్ట్ అవుతున్నాం, మొన్న జరిగిన రేపు తోటి రేపుని జరగలేదు అంతకుముందు ఇందా 15 ఒక రేపు జరుగుతుంది దేశంలో ఎక్కడో ఒక ఏదో మూలలో, బట్ దాంతో రేపు యొక్క అలాగే అభయ ఒక 10 క్రితం జరిగింది అక్కడ కూడా సేమ్ అక్కడ రేపు జరిగిన క్రైమ్ చేసే దుర్మార్గుడి యొక్క మనస్తత్వం ఎక్కడ చేశాడు ఎలా చేశాడు ఎంత బాగా చేశాడు చేసి చంపేశాడు. సో ఇక్కడ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మనం కొంచెం సొసైటీ యొక్క అవేర్నెస్ పెరుగుతుంది అండ్ స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి. అండ్ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అల్టిమేట్గా వ్యవస్థని మనం కొంతవరకు మన సమాజం వరకే ఆపుకోగలం కానీ ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థని టచ్ చేయలేము మనం. ఇలా చేసేవారు సార్ మత్తులో ఉండి చేస్తారా డ్రగ్స్లో ఉండి చేస్తారా ఇవేం లేకుండా కూడా నేరాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా? కరెక్ట్, సెక్సువల్ క్రైమ్స్ చేసేవాళ్ళు ఓన్లీ 50-60% ఆల్కహాల్ మీద కానీ డ్రగ్స్ మీద కానీ ఉంటారు, 40% నువ్వు చెప్పినట్టు దే ఆర్ డూయింగ్ ది క్రైమ్ బట్ వితౌట్ డ్రగ్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇవన్నీ రీజన్ కాదు, క్రైమ్ చేద్దామనే ఆలోచన రీజన్. అక్కడ క్రైమ్ అంటే దట్ వాట్ ఐఎమ్ డూయింగ్, నా కోరిక నేను తీర్చుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు తీర్చుకుంటాను, నిన్ను ఆ స్త్రీని బలహీనం చేయడమే కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ బలహీనం చేసినట్టే కదా రేపు చేస్తే తన స్వాతంత్ర్యాన్ని తను తీసేసుకున్నాడు, చంపడం ఇంకా ఫైనల్. సార్ ఇప్పుడు ఇలా చేసి చంపుతున్నారు కదా చంపడానికి కారణం నేరం బయట పెడతారు అనే భయంతో లేకపోతే వాళ్ళ ఆలోచన విధానమే అలా ఉంటుందంటారు? ఆలోచన విధానమే ఎక్కువ ఉందని మేము అంటే మన ఇట్లాంటి రేప్ మర్డర్స్ అంటారు ఇవన్నీ
సీరియల్ ఇందులో సీరియల్ కిల్లర్స్ ఒక సబ్ బ్రాంచ్, చాలా తక్కువ మంది ఉన్న సీరియల్ కిల్లర్స్ ఇస్ ఇట్ మోర్ డేంజరస్ బికాజ్ దే వాళ్ళు చంపే ఆడవాళ్ళని ట్రాక్ చేసుకుని ఒకే ప్యాటర్న్ ఉన్న ఆడవాళ్ళని చంపుతారు రేప్ చేసి. బట్ చంపేవాడు ఇట్స్ నాట్ తనకేదో చంపడం కూడా ఒక క్రిమినల్ ఆలోచనతో పుట్టినవాడు. ఆ వాళ్ళు మోస్ట్లీ సైకోపాత్స్ అని గుర్తిస్తాం మేము మానసికంగా. చైల్డ్హుడ్ నుంచి కూడా ఈ క్రిమినాలిటీ ఉంటుంది, అంటే జంతువుని చంపడం, జంతువుని హింస పెట్టడం, కాళ్ళు తీసేయడం. ఇప్పుడు తూనీగల కాలు తీసేవాడిని, రెక్కలు తీసేవాడిని దగ్గర నుంచి కూడా సైకోపాతిక్ లక్షణాలు హాయిగా ఆ చిన్న వయసులో చిన్న చిన్న పిల్లల నుంచే వాళ్ళ మైండ్ సెట్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కొన్నిసార్లు చెప్తుంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరో ఒక క్రిమినల్ మైండ్ ఉంది అక్కడ, అది ఇంట్లో ఉందా బయట ఉందా అనేది దాంట్లో వాళ్ళ సొంత ఆలోచనలతో వచ్చింది కాకుండా చుట్టుపక్కల ఉన్నవి ప్రేరేపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మెనీ టైమ్స్ అందరూ అంటే మానసిక వైద్యులు మా వాళ్ళని మానసిక వేత్తలను అడిగినప్పుడు సెక్స్ అనేది నిత్యం జరిగేది, దాంట్లో క్రైమ్ అంటే దొంగతనం లాగా అన్నమాట. అంటే ఇక్కడ క్రిమినల్ యాటిట్యూడ్ ఆ మగవాడు చేసిన వాడు డెఫినెట్గా మానసికంగా ఈ ఫోకస్కి వచ్చిన వాడు తెలుసు, వాడు క్రిమినలే కదా. సార్ ఇప్పుడు చేసేవాళ్ళు నిందితులు ఒకలా ఉంటారు, బాధితులు ఉంటారు కదా సార్, వాళ్ళు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని అనుభవించి ఫేస్ చేసి ఇవన్నీ చేసి ఉంటారు కదా, వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉండడానికి ఎలా ఉండాలి అంటారు? ఈ రోజుల్లో మేము మేమే కాదు కోర్టు వెరీ క్లియర్గా గైడ్ చేస్తుంది ఏంటంటే రేప్ విక్టిమ్ షుడ్ బి డన్. అందుకే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఫస్ట్ రావడానికి ముఖ్య కారణం, ఆల్ ఉమెన్ రావడానికి ముఖ్య కారణం దట్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్, అంటే మోస్ట్లీ ఉమెన్ రిలేటెడ్ ఇది కూడా వస్తుంది. సెకండ్ పాయింట్ ఎస్ ట్రామాని బై ఎ ప్రాపర్ కౌన్సిలింగ్ ఎవరు చేసినా మీరు చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే జరిగిపోయిన దాన్ని నువ్వేం చేయలేవు, నీకు జరిగిన దానివల్ల కాన్సిక్వెన్స్ ఏంటి ఇమీడియట్గా చూద్దాం. రేప్ కాన్సిక్వెన్స్ రెండే రెండు, సమ్ ఇంజరీ ఇమీడియట్ కాకుండా మానసిక ట్రామా ఒకవైపు వెంటాడుతూ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ప్రెగ్నెన్సీ చాయిస్ ఇమీడియట్గా కోర్టు హ్యాస్ గివెన్ వెరీ క్లియర్ గైడ్లైన్స్. ఇన్ఫాక్ట్ అబార్షన్ ఎవరికి చేయొచ్చు అంటే రేప్తో వచ్చిన వాళ్ళకి. ఈ మూడు కాకుండా ఐ థింక్ దిస్ ఉమెన్ సొసైటీ షుడ్ సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ షుడ్ సపోర్ట్, ది హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కూడా మెనీ టైమ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ రేప్ అక్కర్స్ ఇన్ సింగిల్ లేడీస్, మ్యారీడ్ ఉమెన్ 44%. సో వీటన్నిటిని ఇక మెనీ టైమ్స్ ఏమవుతుందంటే మాబ్ బిహేవియర్ వచ్చేస్తుంది. మాబ్ బిహేవియర్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెలేయడము, తప్పు చెప్పడము, కామెంట్ చేయడము, నీ నువ్వే ఒక్కొక్క మాటలో ఇందాక వచ్చినట్టు నీ డ్రెస్ బాగాలేదు కాబట్టి నాకు రియాక్ట్ అయ్యాను, నువ్వు సరిగ్గా ఉండాలి, మన చట్టసభల్లోనే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాగని బయట సమాజంలో కూడా కొంత. సో ఇవన్నీ రీజన్ కాదు, ది ఆర్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్. నేను చేసిన తప్పకి నేను ఈ అబద్ధం చెప్తున్నానని వాడు చెప్తున్నాడు క్రిమినల్ అంటే. క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ వైలెంట్ క్రైమ్, రేప్ ఇస్ సెల్ఫ్ ఏ వైలెంట్ క్రైమ్, చంపేదండి ఇంకా ఎక్స్ట్రీమ్ వైలెంట్. అందుకే మర్డర్ రేప్ మర్డర్ చేసిన వాళ్ళకి యూజువలీ హ్యాంగింగ్ ఇస్తారు. సార్ ఇప్పుడు 60s 70s 90s ఉన్న కేసులు నాకు తెలిసి చాలా తక్కువ లేకపోతే బయటికి రాలేదేమో, ఇప్పుడు జరిగేవి చాలా 15 మినిట్స్కి ఒకటి జరుగుతుంది అంటే, ఒకటి ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా, మూవీస్ కానీ ఇవన్నీ ఒక కారణం అంటారు కదా. అప్పుడు తక్కువ ఉండి ఇప్పుడు ఎక్కువ ఉండడానికి మెయిన్ కారణాలు ఇవే అంటారా? ముఖ్య కారణాల్లో ఇది డెఫినెట్గా వస్తుంది అండ్ మెయిన్ కారణాల్లో ఇది కాదు అనుకుండా ఇది ఉంది అంటూ ఇంకా ఇతరులు కూడా వచ్చాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎకానమీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలేషన్ అండ్ లూజనింగ్ ఆఫ్ బాండ్స్ ఇన్ ది ఫ్యామిలీ, ఈ నాలుగు అంటాం. అంటే ఫ్యామిలీలో ఒక కలిసి బాండ్ చేయట్లేదు, ఇప్పుడు ఎవరు కలిసి టిఫిన్ తినట్లేదు, కలిసి కాఫీ తాగట్లేదు, కలిసి కబుర్ తివ్వట్లేదు, ఏదో వినాయక చవితికో లేకపోతే దసరాకో ఏదో డ్రెస్ చేసుకోవడం పూజ చేయడం తప్ప అది కూడా కలిసి కూర్చునేది లేదు. సో వీ నీడ్ అక్కడ. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ మనం అనుకున్నట్టు సోషల్ మీడియా అడిక్షన్ ఈజ్ ఇన్ రైట్ నౌ ఇన్ దిస్ కంట్రీ 35% ఆఫ్ పాపులేషన్. దట్స్ ఎ హ్యూజ్ నెంబర్. మీరు మనకి మనం నియర్ 1 trillion పాపులేషన్లో 33% ఎంతమంది మీరు మా హాస్పిటల్లో బయటకు వెళ్తే అందరూ వీళ్ళు మొబైల్ చూసుకుని యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో. సో
దిస్ బట్ సొసైటీ హ్యాస్ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్. సో సోషల్ మీడియా కారణం అనేకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు సెక్సువల్ లెర్నింగ్ అప్పుడు జరిగేదమ్మా, 100 ఏళ్ళ క్రితం కూడా ఎలాగ జరిగేది, బట్ ఇక్కడ జరుగుతానికి ఇట్స్ కైండ్ ఆఫ్ వైకేరియస్ వాచింగ్, ఈజీగా ఉంటుంది కాబట్టి ఏం కంట్రోల్ లేకుండా. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే పేరెంట్స్ చైల్డ్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చినప్పుడు గైడ్ వెరీ సీరియస్లీ అప్ టు 17 ఇయర్స్ నా ఉద్దేశం, అంటే 18 లీగల్ కాబట్టి. బట్ యాజ్ ఎ గుడ్ పేరెంట్ ఎనీ టైమ్ 25 ఇయర్స్ వచ్చిన చూడు బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం తప్పలేదు. అంటే వాడు పెద్దవాడు అయిపోయాడు కదా వాడికి నేనేం చెప్తాను, వాడు మగవాడు కదా వాడికి ఏం చెప్తాను అనే తల్లి ఆ మగవాడు అలాగ వాడికి డామినెన్స్ నేర్పించింది. ఆ డామినెన్స్ నేర్చుకున్న మగవాడు మంచివాడైతే మంచి డామినెన్స్గా ఉండాలి, చెడ్డవాడైతే చెడ్డ డామినెన్స్, వాళ్ళు ఇక్కడ రన్నింగ్ చేస్తారు. దీంట్లో బయట ప్రపంచంలో సోషల్ మీడియా ఎక్కడైనా కూడా ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది సార్. తీసుకునే వాళ్ళు మంచి తీసుకోకుండా ఓన్లీ చెడుని ఎందుకు తీసుకుంటున్నారంటారు? అగైన్ అక్కడ ప్రెషర్, ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్కి ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ వాచింగ్ దాట్, డూయింగ్ దాట్, వాయింగ్ దాట్. ఇప్పుడు పోర్నోగ్రఫీలో ఈ మంచి వాచింగ్ ఏంటి చెడ్డ వాచింగ్ ఏంటి, అంటే ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ టు జస్ట్ సే. సో ఈవెన్ పోర్నోగ్రఫీలో మేబీ నార్మల్ సెక్స్ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. నార్మల్ సెక్స్ ఎవరు వాచ్ చేయరు, రికార్డ్ చేయరు. సో పోర్నోగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఈసే కొంచెం ఒక పెద్దలాటకం. బట్ యాక్సెస్ ఉంది కదా, అది వదిలేసి ఫేస్బుక్లో కామెంట్స్ లేదా ఈ ట్విట్టర్ మళ్ళా మిగతా ఇంకో దాంట్లో నీ ఫోటో పెట్టుకోవడం, లైక్లు వచ్చాయో లేదో చూసుకోవడం. ఇక్కడ ఈ పర్టికులర్ నేచర్ ఏంటంటే ఇట్స్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ఒకటి ఉంటుంది. అటెన్షనే కాకుండా నాకు సాటిస్ఫై కావాలంటే మీరందరూ నన్ను పొగడండి, అంతే కదా. ఇక్కడ లైక్స్ అంటే ఏంటి, దట్ యూ అప్రిషియేట్ మీ. సో ఈ ఇది మాత్రం ఈ 20-30 ఇయర్స్ నుంచి బాగా 95 నుంచి చెప్పుకోవచ్చు మనం. ఇంటర్నెట్ అప్పుడు మొదట్లో 95 వరకు నాట్ సో డెప్త్. ఇప్పుడు మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ మీకు తెలుసు కదా, 67% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ హ్యాస్ స్మార్ట్ ఫోన్స్. అదే ఇంకేం ఒక్కర్లేదు. అప్పుడు కంప్యూటర్స్ అయితే ఇంకొక 20%. అండ్ కోల్కతా ఘటన చూసిన దిశ, నిర్భయ ఇలాంటివన్నీ చూసా కూడా ఒక్కొక్కటి ఎంత క్రూరంగా వాళ్ళ మైండ్ సెట్, ఎంత క్రూరంగా రేప్ చేయడం అయితే, చంపేయడం అయితే, క్రూరంగా కళ్ళు వీకడం, కాళ్ళు విరగొట్టడం, ఇంత దారుణంగా చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటారు సార్? అక్కడ క్రిమినల్, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు సొసైటీ లేస్తుంది కొంచెం పైకి కొంచెం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఆ చేసేవాడికి ఒక మనస్తత్వం ఈజ్ మోస్ట్ అబ్నార్మల్. అంటే ఈ రేప్ చేయడమే అబ్నార్మల్ అనుకున్నప్పుడు, మోస్ట్ అబ్నార్మల్ అంటే వాట్ హీ హాస్ డన్ యాజ్ ఎ సబ్సిక్వెంట్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్, టు కిల్లింగ్ అండ్ ది వే కిల్లింగ్లో మళ్ళా అబ్నార్మల్. రెండోది ఈ హంతకులందరూ కూడా మెజారిటీ ఎక్కడ మన దేర్ ఈస్ నథింగ్ స్మూత్ కిల్లింగ్, ఏదైనా వైలెంట్ కిల్లింగ్. ఈ రేప్ అండ్ కిల్లింగ్ ఉన్నప్పుడు యూ కెన్ బి 100% షూర్ ఆ మానసిక ప్రవృత్తి cannot be corrected. అంత అందుకే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కానీ, యూకే లాంటి యూరోప్ దేశంలో కానీ, ఇట్స్ లైఫ్ అంటే ఇట్స్ లైఫ్. దే డిఫైన్ 60 ఇయర్స్, ఇప్పుడు వాడికి 40 ఇయర్స్ ఉంటే ఇంకా 60 ఇయర్స్ అంటే ఇంకా లైఫ్ అయిపోయినట్టు. కొందరు 240 ఇయర్స్ కూడా ఇస్తారు శిక్ష, ఆ మల్టిపుల్ కౌంట్స్ బతకడు 240 ఇయర్స్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనస్తత్వం డెఫినెట్గా ఇట్స్ నీడ్స్ లార్జ్ కరెక్షన్, విచ్ కెనాట్ బి కరెక్టెడ్. చిన్న పిల్లల నుంచి ఒక కుటుంబంలో ఒక కూతురికి ఒక కొడుక్కి నేర్పించాల్సినది ఏంటి అంటారు సార్? ఆబ్వియస్లీ అమ్మ, మనం మన మెజారిటీ, మనం యావరేజ్ చేసుకుంటే మెజారిటీ హౌస్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ క్లాస్ కానీ, దే టెల్ దెమ్ బీ గుడ్ డూ గుడ్. బట్ ఇక్కడ బీ గుడ్ డూ గుడ్ అందరు చెప్పినా ఇంప్లిమెంట్ చేయడంలో తల్లి కానీ తండ్రి కానీ వెరీ క్లోజ్ వాచింగ్ బిట్వీన్ 5 ఏళ్ళ నుంచి 13-14 ఏళ్ళ వరకు ఈచ్ డే బిహేవియర్లో చైల్డ్ యొక్క తత్వం అబద్ధాలు చెప్పడం ఫస్ట్ పట్టుకోగలిగితే, స్కూల్ వర్క్ సరిగ్గా చేయకపోవడం రెండోసారి పట్టుకుంటే, మూడోసారి ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నది మూడోది పట్టుకుంటే అక్కడ ఆగిపోకూడదు. ఈ మూడు విత్తనాలు అక్కడి నుంచి ఇంకా ఎక్స్టెండ్. ఇంకా రెండోది తల్లి తండ్రి మోడల్గా ఉండాలి. ఇప్పుడు
ఎవరన్నా వస్తే మీ నాన్న ఇంట్లో లేడని చెప్పరా అని నాన్న చెప్పాడు అనుకోండి, పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? అబద్ధాలు చెప్పచ్చు, అబద్ధాలు చెప్పచ్చు, చెప్పినా తప్పు కాదు. ఏమంటే ఫాదర్ ఏమిటంటే లేదురా వాడు మంచివాడు కాదని చెప్పచ్చు పాపం ఫాదరు. బట్ చైల్డ్ లెర్న్స్ వాట్ హీ వాంట్స్ టు లెర్న్. సో నేను అబద్ధాలు మా నాన్నే చెప్తున్నాడు, మా అమ్మ కూడా చెప్తుంది అప్పుడప్పుడు. సో నేను చెప్తే తప్పే ఉంది. సో వాడు అలాగే అడుగుతాడు పదేళ్ళు దాటిన తర్వాత. ఈరోజు పిల్లడు ఎందుకలా అడుగుతున్నాడు, మనం చెప్పావు కదా అబద్ధం అని. సో కన్సిస్టెన్సీ ఆఫ్ బిహేవియర్ అని ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ ఉండాలి. అది ఎంతవరకు మూడవది టెల్లింగ్ ఒకటే కాదు, మేకింగ్ ఇందాక చెప్పినట్టు మీడియాని కంట్రోల్ చేయడం. అసలు మొబైల్ ఇవ్వకూడదు పిల్లలకి టిల్ 16 ఇయర్స్, అవసరమే లేదు కదమ్మా. సెకండ్, టీచింగ్ ఎ గర్ల్ ఈజ్ ది మదర్ రెస్పాన్సిబిలిటీ, హౌ టు బీ, బికాస్ మెచ్యూర్ అయిన తర్వాత జరిగే చేంజెస్. టీచింగ్ ది బాయ్ ఆల్సో దట్ దిస్ ఇస్ ది బౌండరీస్, అది జరుగుతుంది మా ప్రతి ఇంట్లోనూ. చెప్పేది చెప్తారు బట్ ఇంప్లిమెంట్ చేయడం దగ్గర ప్రాబ్లం, ఒకసారి చెప్పడం కాదు కదా. ముఖ్యంగా మనం అంటున్నది ఆ డివియేట్ అవుతున్న 15% గురించి మాట్లాడుతాం. ఆ 15% నేను ఆపగలిగితే క్రైమ్ ఏ లేదు. కుటుంబ బాధ్యత ఎంత ఉందో సమాజ బాధ్యత కూడా అంతే ఉందంటారా? అంతే ఉందంట. సమాజం అంటే మనం స్కూలు ఒక సమాజం, నేబర్హుడ్ ఒక సమాజం, ఈ యొక్క వ్యక్తి యొక్క బంధువులు బంధువర్గం ఒక సమాజం. ఇప్పుడు వీడు పెద్దనాన్న ఎక్కడో వీడు ఏదో తప్పు జాగాలో కనబడితే వాడిని వెంటనే తిట్టడమే కాకుండా ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడికి మరే చూడరా మన వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్తే, చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్తే, ప్లస్ ఆ అబ్బాయిని మళ్ళీ ఫాలో అయితే మా అనుకుంటాడు. కానీ ఆ పెద్దనాన్న కూడా చెప్తే వాడు ఏమనుకుంటాడు అని చెప్పకుండా, ఈ చెప్పినా కూడా ఈ చిన్న ఏం లేదు మా వాడు అంతే వాడిని పట్టించుకోవట్లేదు మేమంటే, క్రిమినాలిటీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అగ్రెషన్ పెరుగుతుంది. సార్, ఇలాంటి వాళ్ళకి ఏదైనా ముందు నుంచే జాగ్రత్తలు చెప్తే మారే అవకాశాలు ఉన్నాయంటారు? వాళ్ళు పుట్టడం మైండ్ సెట్లో ఒకలాగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏదైనా చెప్తే మారే ఛాన్స్ ఉన్నారు కదా. మనం వెరీ క్లియర్గా మనం అవగాహన అందరికీ ఇచ్చేది ఏంటంటే, ఎర్లీ స్టేజ్లో అబద్ధాలు ఆడడము, కన్సిస్టెంట్గా ఉండకపోవడము, ఫ్యామిలీ పేరెంట్స్ ఇద్దరు సరిగా లేకపోవడము, పేరెంట్స్ కొట్టుకోకుండా ఉండడము, ముఖ్యంగా ఇద్దరు కలిపి చైల్డ్కి ఒకటే చెప్పడం. ఒక చైల్డ్ ఉన్నా సరే తండ్రి ఒక మాట చెప్పి లేదు నీకు తెలియదు మీ నాన్న అలాగే అంటాడు నేను చెప్పినట్టు చేయని తల్లిని అనుకో, ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ డిసిప్లిన్ ఉంటే ఉండకుండా. అండ్ రెండవ స్టేజ్ ఏంటి, తప్పు పట్టుకున్న వెంటనే చైల్డ్కి చెప్పించడం, ఇది తప్పమ్మా ఇలా చేయకూడదు. ఆ మాటతో కాదు, నెక్స్ట్ 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు ఫాలో అవ్వడం. ఒకటే ఒక విషయం గురించి కాదు, అనేక ఇష్యూలు వస్తుంటాయి లైఫ్లో. ఒక చైల్డ్కి స్కూల్లో ఏదో జరుగుతుందో చెప్తుంది, అమ్మ బెల్ కొట్టే అబ్బాయి నన్ను ముట్టుకున్నాడు, వెంటనే షీషుడ్ సడన్లీ రన్ టు ది ప్రిన్సిపాల్, చూడ వాడిని పట్టుకుని వాడిని ఐడెంటిఫై చేయించి అమ్మాయి చేద్దాం వాడిని ఐడెంటిఫై చేయించి. అక్కడ స్కూల్ కాదు, మన సమాజం అన్నారు కాబట్టి స్కూలు, టీచరు, హెడ్మిస్ట్రెస్ మీతో పాటు, అంటే ఇంతమంది కలిస్తే అక్కడ అది ప్రివెంట్ అవుతుంది, ఈ చైల్డ్ ట్రామా ప్రివెంట్ అవుతుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ డైనమిక్. అబ్బాయికి ఏదైతే చెప్తారో నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు అమ్మాయికి కూడా నీకు ఇలాంటివి టచ్చింగ్స్ ఇవన్నీ ఒకవేళ జరిగినా కూడా నువ్వు దీనికి ధైర్యంగా ఉండు, ఇది తప్పు అనేది వాళ్ళ పిల్లల మైండ్ సెట్లో బాగా ఒత్తి ఒత్తి చెప్పడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే భయంగా మారి ఎందుకు నేను ఇలా ఎవరు నన్ను ఏదో చేశారు అనే మైండ్ సెట్ తోటి ఉండకుండా ఏది ఉన్నా కూడా పేరెంట్స్కి అయితే ఇంట్లో పెద్దవాళ్ళకైతే ఫ్రీగా చెప్పే నేచర్ ఎలా వస్తుందంటారు? ఇక్కడ కొంచెం మోడిఫై చేస్తాను, చెప్పిన దాంట్లో అంతా రైటే. తల్లి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, టీచర్ ఎలా చెప్పాలి అమ్మాయికి, క్లాస్మేట్ సీనియర్ ఒక 2 ఇయర్స్ సీనియర్ ఏం చెప్పాలి, మారుతూ ఉంటుంది మెచ్యూరిటీ ఇక్కడ సీనియర్కి ఉంటుంది. బట్ తల్లి కంటిన్యూస్గా ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఈ చైల్డ్ ఏం కష్టం ఉన్నా నాకు వచ్చి చెప్పాలి, అది నేర్పించాలి. ఇప్పుడు నువ్వు అందరినీ నువ్వు నార్మల్స్ కూర్చొని అని పిచ్చి పిచ్చి మాట్లాడుతావు అనే తల్లితో ఒక 4-5 సార్లు దాటిన తర్వాత అమ్మాయి చెప్పదు, ఏం జరిగినా చెప్పదు. రెండవది చెప్పిన తర్వాత నేను ఇందాక చెప్పింది ఫాలోఅప్ వ్యవస్థ, అంటే ప్రాబ్లం ఏదైతే దాన్ని అది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. బట్ చెప్పడం వల్ల చైల్డ్ ఇంకా పాజిటివ్ వెళ్ళి చెప్పే పద్ధతి కరెక్ట్గా ఉంటుంది. ఈ రోజుల్లో అందుకే స్కూళ్ళల్లో చైల్డ్ సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ అంటారు అనుకోండి, చైల్డ్ సైకాలజీ అని కూడా నేను కౌన్సిలర్స్. కౌన్సిలర్స్ ఎందుకు, ఇప్పుడు నువ్వు మీ అమ్మగారికి చెప్పని ఈ కౌన్సిలర్ అక్క అక్క నాకు ఇలా జరిగింది అక్క నాకు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు
నాకు బాధగా ఉంది, నాకు దిగులుగా ఉంది, నాకు టెన్షన్గా ఉంది, వాడు ఇలా ఇది చేస్తాడు, వీడు టీచర్ ఇలా అన్నారు, క్లాస్లో ఎప్పుడు నన్నే తిడతారు, ఇవే కదా చెప్పేది. ఇంతకన్నా ఏమైనా అబ్నార్మల్ ఉంటే చెప్తారు, బట్ అక్కడ కౌన్సిలర్ కూడా ఇంపార్టెంట్ కి. సో ఇంత ఈ వ్యవస్థ అంతా కరెక్ట్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్. అండ్ మెనీ టైమ్స్ ఐ థింక్ సమాజం నుంచి కరెక్షన్స్ వస్తూనే ఉన్నాయి టైం టైంకి, బట్ చట్టాలంటాం దేశంలో పర్ఫెక్ట్ చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నాయి సార్, బట్ అవి ఇంప్లిమెంటేషన్ ఒక్కటి. అండ్ ఇంత కఠినమైన ఇంత కఠినమైన శిక్షలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని తెలిసినాక కూడా నేరం చేసే వాళ్ళు ఎందుకు భయపడట్లేదు అంటారు? బికాజ్ చట్టం శిక్షించేదానికి 20-30 ఏళ్ళు తీసుకుంటారు. ఒకటి సింపుల్గా నా ఉద్దేశం, ప్లస్ లాట్ ఆఫ్ ఇక్కడ మన సమాజమే పొలిటికల్గా సపోర్ట్, గవర్నమెంట్ సరంగా సపోర్ట్, గూండాయిజం, ఈ ఫ్యాక్టర్స్ ఎప్పుడు పోలేదు. ఈ మూడు అంటే ఒక నేరం చేస్తే వాడు మావాడిని వదిలేయని మినిస్టర్ ఫోన్ చేస్తారు, లేదా ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, లేదా పోలీసుని డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పేరెంట్ అయితే. సో ఈ ఇది కరెక్షన్ లేకుండా ఉంటే డెఫినెట్లీ న్యాయం ఇంకా బెటర్ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి సార్, నేరం చేసిన వాడిని కాపాడడానికి ఎంతో మంది వస్తారు, బాధితులు ఎవరైతే ఉంటారో, మా అమ్మాయికి అన్యాయం జరిగింది తొందరగా న్యాయం చేయండి అనేది అని ముందుకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ సార్. వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ హెల్ప్ చేయట్లేదు, వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేబర్స్, ఇప్పుడు ఐ నో ఆఫ్ లాట్ ఆఫ్ కేసెస్ వేర్ ది ఎక్కడో చైల్డ్హుడ్ మదర్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆవిడ ఎక్కడో ఇంకో రాష్ట్రంలో ఉంది, తెలిసిన తర్వాత షీ టుక్ 3 మంత్స్ లీవ్, కేమ్ అండ్ స్టేడ్ విత్ ది గర్ల్. అమ్మాయి కౌన్సిలింగ్ చేసి, లేదమ్మా నీకు జరిగింది ఇది తప్పు అని, అంటే తిరిగి నార్మల్ అయిపోయిందని ఆవిడ నమ్మకం వచ్చే వరకు ఉంది. సో దెర్ ఈజ్ దేర్, బట్ నువ్వు అన్నట్టు యాజ్ ఎ రొటీన్ జరగకపోవచ్చు కానీ బట్ జరుగుతుంది. బట్ వీ స్టిల్ నీడ్ లాట్ మోర్, అంటే ఇంకా దానికి లిమిట్ లేదు. లాట్ మోర్ అంటే అన్నీ మారాలి, అన్ని వ్యవస్థ కుటుంబం నుంచి స్టార్ట్ చేసి సమాజం, మనం ఈ రెండింటిని ఫోకస్ చేస్తే చాలు. మనం చట్టాల గురించి మాట్లాడకూడదు, పోలీస్ వ్యవస్థ గురించి కానీ గవర్నమెంట్ గురించి మన చేతిలో ఏం లేదు. ఏ ఇన్ఫ్యాక్ట్ రాజకీయ నాయకులు ఏమంటారు, మీ సమాజం నుంచే మేము వచ్చాం, మీ నుంచే మేము నేర్చుకున్నాం, మీరేం చెప్తే మేము చేస్తాం, మీ గురించే నేను చేస్తాం. అదొక్కటి చెప్పడం వల్ల అక్కడ ఇంకా వేరే వాళ్ళు తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి అంతే, అంటే వాళ్ళ పవర్లో ఉన్నారు అంతే సార్. ఇలాంటి వాళ్ళకి ఏదైనా గట్టి శిక్షలు పడితే భయం వచ్చే ఉరిశిక్ష చేశారు, ఉరిశిక్ష చేసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్లో ఏదైనా పశ్చాత్తాపం, నేను తప్పు చేశాను ఇలాంటిది నేను చేయకుండా ఉండాల్సిందే అనేది వస్తుందంటారు ఆలోచన? దీని మీద మల్టిపుల్ స్టడీస్ జరిగాయి. అంటే వైలెంట్ క్రైమ్స్ చేసి దోస్ హు ఆర్ హ్యాంగింగ్ కానీ అదే వాళ్ళందరినీ స్టడీ చేస్తే, ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ హ్యాంగింగ్, అమెరికాలో ఏమో దేర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్, ఇంతకుముందు హ్యాంగింగ్ ఉండేది కానీ బట్ నౌ దే ఆర్ నాట్ డూయింగ్ హ్యాంగింగ్ వైలెంట్ అని, దే ఆర్ గివింగ్ సమ్ అదర్ సిస్టమ్. ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ క్రైమ్ అట్లీస్ 70-80% ఆర్ నాట్ ఈవెన్ ఫీలింగ్ సారీ. 70-80% అంటే మెజారిటీ డోంట్, మోర్ దెన్ 2/3. ఇంకేం చెప్పాలి? సో బట్ క్రైమ్ హ్యాస్ టు బి డన్ బికాస్ దే కెనాట్ లివ్ ఇన్ దిస్ సొసైటీ ఎనీ మోర్. ఒకసారి చేస్తే మారుతాడని నమ్మకం లేదు కాబట్టి ఇలాంటివి బయటికి రానంత టైం వాడు చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. సో సీరియల్ మర్డర్ కిల్లర్స్ అందరూ ఇదే ప్యాటర్న్ అనమాట. సీరియల్ అంటే ఒక క్రైమ్ చేసి ఇంకో క్రైమ్ మళ్ళీ వెళ్ళాడంటే సీరియల్గా చేసినట్టు వాళ్ళు, బికాస్ శిక్ష పడట్లేదు వాళ్ళు, పడినట్టు దొరికిన తర్వాత ఇంకా అంతేనా. కోల్కతాలో జూనియర్ డాక్టర్ని అంత క్రూరంగా చంపాడు, రేప్ చేశాడు, అంత క్రూరంగా చంపాడు, ఇది ఒకటి వల్ల సాధ్యం అంటారా? ఒకడే ఇంత క్రూరంగా చేశాడంటారా? ఇప్పుడు చూసుకుంటే అబ్బాయికి ఎంత బలం ఉంటుందో దాంట్లో కొంచెం బలమైన అమ్మాయికి ఉంటుంది, వాడు డ్రగ్స్ తీసుకొని మత్తులో ఉండేది చేస్తే పోరాడే శక్తి అమ్మాయికి లేదంటారు, అంత క్రూరంగా చేస్తుంటే ఎలా జరిగిందంటారు? ఒకటి వల్ల జరిగిందంటారా? అంటే మెడికల్ పార్లెన్స్లో రైట్ ఇన్ ది బిగినింగ్లోనే పోస్ట్ మార్టంలో క్లియర్గా చెప్పింది ఏంటంటే, దో ఫస్ట్ రిపోర్టే తప్పు, ఇమీడియట్గా డెడ్ బాడీ చేసినా కూడా ఇమీడియట్ ఇంటర్వెన్షన్లో నేషన్ మొత్తం లేచినప్పుడు వీ ఆల్ డాక్టర్స్ థింక్ దట్ ఇట్ ఇస్ ఒకళ్ళే చేయలేదు, వాడికి సపోర్ట్ ఎవరో ఉన్నారని అని అది బయటపడితే కానీ మనకు తెలియదు. రెండో పాయింట్, ఈ క్రూరుడు ఎవరైతే ఉన్నారో వాడి క్రూరత్వం ఇంత ఎక్కువ ఉంది. కీచక మనకి మహాభారతంలో కూడా కొన్ని కేసులు, ఈ క్రైమ్లో ఆ వ్యక్తి చేసింది ఒక్కడే అనేదానికి
జనరలీ చాలా తక్కువ పాసిబిలిటీ జనరలీ, అన్లెస్ ఈ ఒక క్రైమ్ క్రిమినల్లో మనం చాలా విపరీతం అంటే వాడికి అసలు మానవత్వమే లేదు, అంటే వీళ్ళు వీళ్ళు కట్ చేసిన దానికి ఏం బాధ అనిపించలేదు, వాడికి వాడు చేయకపోయినా ఎదుటివాడు చేయకపోయినా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇంజరీస్ అన్నీ కూడా చాలా వైలెంట్ ఇంజరీస్లో ఎక్స్ట్రీమ్ అంటాం మేము, అంటే వైలెంట్ అంటేనే ఎక్స్ట్రీమ్ అంటే దాంట్లో ఒక గ్రేడ్ చేస్తాం మేము. అది కాక విరిగిన పార్ట్స్, ఇప్పుడు రేపులు పెల్విక్ బోన్ విరగడం జరగదు, రేపులు అంటే రేప్ అయిపోయిన తర్వాత క్రైమ్ చేశాడు వాడు, కొట్టడము దేంతో కొట్టాడు దీన్ని పైశాచికత్వం చూపించారు. చాలా తక్కువ మందిలో ఉన్నా కూడా ఇది పైశాచికత్వం కింద మనం తెలుగులో చెప్తాం. పైశాచికత్వంలో ఏంటంటే కొంతమంది అంటే రేప్ చేసి చంపడం, సో రేప్ మర్డర్స్ అంటారు ఇవన్నీ. వాళ్ళు మనం 100లో ఒక 15% 10% ఉంటారు వీళ్ళు, అంటే మర్డర్స్ చేసేవాళ్ళు రేపులు. ఇంకా అందుకే మన దేశంలో రేపు యొక్క స్టాటిస్టిక్స్తో కంపేర్ చేస్తే రేపు మర్డర్స్ తక్కువ ఉంటాయి. బట్ పాయింట్ ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి ఒకళ్ళ అంటే వీడు అంత పైశాచికత్వం ఉంటే వీడు ఒక్కడే చేసి ఉండొచ్చు, బట్ పాసిబిలిటీ ఇక్కడ మన వ్యవస్థ అంతా పాడైపోయింది కాబట్టి ఇక్కడ వ్యవస్థ మనకి ఎందుకంటే గవర్నమెంటే పోలీస్ ద్వారా అక్కడ ఎవిడెన్స్లన్నీ దాచింది మనకి. ఒకటి ఒకటి ఒక స్టెప్ కాదు, అక్కడ స్టూడెంట్స్ ఇప్పుడు ఒకళ్ళొక ఇప్పుడు లోకల్ ఆర్జీ కట్ స్టూడెంట్స్ ఇమీడియట్గా 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి స్ట్రైక్ మొదలెట్టారు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో బిల్డప్ అయ్యి సడన్గా ఇంకా ఈ ఈవెంట్ తోటి బయటపడి తల్లికి తల్లిదండ్రులకు ఏమని చెప్పారు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఎవరు చెప్పారు? ప్రిన్సిపాల్ చెప్పారు. ఆర్జీ గారు ప్రిన్సిపాల్ అంటే ఈ కన్సర్న్డ్ బాస్, రెండు డెడ్ బాడీని తొందరగా చేయండి అని పోలీసులు. నా ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు తల్లిదండ్రులు పాపం. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అంతా విని ఇప్పుడు వింటోంది ఇంకా. బట్ అనుమానం లేకుండా ఇట్లాంటి క్రైము, నిర్భయ లాంటి క్రైమ్ ఇది. నా నిర్భయ వచ్చిన నిర్భయ చట్టం వచ్చింది నా ఇప్పుడు ఉన్న నిర్భయ చట్టాన్ని మేబీ అక్కడ రాష్ట్రాన్ని అక్కడ రాష్ట్రంలో ఎవరు ఇప్పుడు వెనకాల ఎవరున్నారంటే పోలీస్ వ్యవస్థ, డాక్టర్ సోకాల్ క్రిమినల్ డాక్టర్స్ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ, ఇంకేమని పట్టుకుంటాం. నా ఈ క్రైమ్ చేయించడానికి ఎవరు సపోర్ట్ చేశారని అనట్లేదు మనం, బట్ క్రైమ్ కాపాడడానికి ఇంత వ్యవస్థలు ఉన్నాయంట. ఇప్పటికి కూడా ఆవిడ ఏం అనట్లేదు, ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. సో మనం వెరీ క్లియర్గా చెప్పచ్చు ఇది ఇట్స్ వెరీ వైలెంట్ బట్ ఇట్స్ ఎ కనెక్టెడ్ పీపుల్ ఆర్ దేర్. ఒక్కడే చేసినా కనెక్టెడ్ పీపుల్ ఉన్నారు, లేదా పాసిబిలిటీ ఇన్ఫాక్ట్ బికాస్ బాడీ లేదు మనకి ఇప్పుడు. బాడీ ఉంటే అంటే ఉట్టి బరీ చేస్తే ఈజీలీ మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తే మనకు ఇంకొద్ది బెటర్ ఐడియా ఉండేదేమో. ఇప్పుడు చేసిన ఫారెన్సిక్ చేసిన ఆయన మీద కూడా అనుమానాలు ఉన్నాయి, సిబిఐ ఆయన కూడా అది చెప్పి. సో ఓవరాల్ మనం చాలా చెడుదినం మనకి. ఐ థింక్ వీ షుడ్ ట్రై టు కరెక్ట్ అవర్ సొసైటీ ఈవెన్ నౌ. ఇంకో చోట జరగ ఇంత ఏది జరగకుండా ఉండవే ప్రేమ అనే సమాజం. ఇలాంటి దారుణాలు అసలు సమాజంలో ఇంకెప్పుడు రిపీట్ అవ్వద్దు అవ్వద్దు అని ఉద్రేకం చెప్తుంది, ఉద్రేకం చెప్తుంది కరెక్ట్. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు జి ప్రసాదరావు గారు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండడానికి కుటుంబ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలని మనతో పంచుకున్నారు.